ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. వేమగిరి గ్రామంలో పేరూరి గంగాధరం జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ అధికారి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్ నరసింహారావు, పాల్గొన్న డీఈఓ ఎస్ అబ్రహం, ఏపీసీ విజయ్ భాస్కర్. ఈ సందర్భంగా జోన్ టీడబ్ల్యూఓ ఆఫీసర్ ఆర్జేడి నరసింహారావు ఎం న్యూస్తో మాట్లాడుతూ, మన రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో సౌకర్యాలు పూర్తిగా కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా జిల్లాలో 1300 పాఠశాలల్లో అసౌకర్యాలని మనబడి నేడు కార్యక్రమం ద్వారా గుర్తించామని, పాఠశాలలు ప్రారంభం అయ్యే సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులకి సూచించామని నరసింహారావు తెలిపారు. కడియం ఎంఈఓ ఉండ్రాజవరపు లజపతిరాయ్ మాట్లాడుతూ, కడియం మండలం 17 పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించేందుకు, పనులు ప్రారంభించేందుకు మండల విద్యాశాఖ ఇంజనీరింగ్ విభాగానికి అధికారులు తగు సూచనలు చేశారని ఎంఈఓ లజపతిరాయ్ అన్నారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్స్ పి రాజు, కె లక్ష్మణ్, కుమార్ కె రత్నంరాజు, మండల సచివాలయ ఇంజనీర్స్ సిఆర్పి వీరాజు, వెంకటేష్, శ్రీనివాస్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. నేను నరసింహారావు, ఆర్జేడి, తూర్పు గోదావరి. మరి ప్రభుత్వం కొత్తగా కొలువు తీసిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పాఠశాలని రూపుమార్చాలి, ప్రతి పాఠశాలలోనూ అన్ని సౌకర్యాలను కూడా విద్యార్థులకి అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో మనబడి నాడు నేడు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి దీంట్లో మొదటి పేజీలో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లాల్లో 1300కి పైగా స్కూళ్ళల్లో ఈ యొక్క స్కీమ్కి కావాల్సినటువంటి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. మరి కోవిడ్ సందర్భంగా అంతా లాక్డౌన్లో ఉన్నప్పటికీ, ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా పనులు ఆపకుండా చేసి స్కూళ్ళు ఓపెన్ చేసే నాటికి విద్యార్థులందరికీ సకల సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేటువంటి లక్ష్యంతో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ వేమగిరి హై స్కూల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని కూడా పర్యవేక్షించడం అనేది జరిగింది. మరి అధికారులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకొని ఎక్కడైతే నాడు నేడు పనులు శాంక్షన్ అయినాయో అక్కడ వెంటనే పనులు మొదలుపెట్టి స్కూళ్ళు తెరిచే నాటికి ఈ సౌకర్యాలన్నీ కూడా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేలాగా జాగ్రత్త వహించమని కోరడం జరుగుతుంది. అలాగే మరి లాక్డౌన్ సందర్భంగా మరి మనందరం కూడా కొంతమంది ఇళ్ల నుంచి పని చేయడం జరుగుతుంది, కొంతమంది ఆఫీసులకు రావడం జరుగుతుంది. ఎక్కడున్నప్పటికీ మనం భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, అలాగే చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ, ఎటువంటి హాని మనకి జరగకుండా, మన వల్ల ఇతరులకు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వంకి ఇచ్చినటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. రాజమండ్రి రూరల్ కడియం మండలం ఈరోజు వేమగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆర్జేడి గారు, డిఓ గారు, అలాగే ఏపీసీ విజయ భాస్కర్ గారు సందర్శించడం జరిగింది. నాడు నేడు అమలు చేసేటువంటి పనుల మీద ఈవేళ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పర్యటించడం జరిగింది. మరి మండలంలో 17 స్కూల్స్ నాడు నేడులో మొదటగా శాంక్షన్ అయ్యాయి. 17 స్కూల్లో 3 స్కూళ్ళు వెనుకబడితనంగా ఉండటం వల్ల ఆ పరిశీలనార్థం ఈవేళ రావడం జరిగింది. ఆయా హెడ్మాస్టర్లకి, ఇంజనీర్లకి, మరి నాకు కూడా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ విధంగా చేసి ఇంచుమించు మండలంలో 4 కోట్ల రూపాయలు ఈ నాడు నేడు కార్యక్రమం శాంక్షన్ అయింది. వీటిని మేము దిగ్విజయంగా పూర్తి చేస్తామని అధికారులకు హామీ ఇస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. నా పేరు లజపతిరాయ్, ఎంఈఓ కడియం. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.